सो अंदर चाल मोस्ट रिक्वेस्टेड वीडियो आद्य डैली एम तिंटोसारी पेटिंड चाल अगर ये फाइनली ऐम डूइंग इट आद्य वाट आद्य इट्स इन ए डे सो मॉर्निंग ब्रेकफास्ट दी नाइट डिनर वरकू आद्य एमेम तिंती अने व्लॉग सो लेट्स वॉच द वीडियो सो आद्य की ब्रेकफास्ट पेसरपप तो चुनाव आ ग्लास उ ग्लास तो नैन 3 glasses आफ वाटर तस्कना अभी रोली रोली बॉइल अेटे सेम अदे ग्लास तो हाफ ग्लास आफ पेसरपन वैसा अंदर की सो अभी बाग उड़कत उ कदा अंत मैं मन को अर्थम होता इला चतिकटे को स्मैश स्टेज में ने उपमा रव उ कोधुम रव तक अंदर वैसा अं पिंच आफ सा वैसा अभी कोई बाॉल तरह कंसिस्टी इला उ अड़ान ब्रेकफास्ट रेडी अंत यस अंटी तनकोचे नीलो मीन वाले एंटे तन मोशन वेलिंदन अंदकन चपेसी मल्ल मोशन के तरह तुम ते निकॉर्ड से सो मोस्टली ब्रेकफास्ट वे मेमिंटो एम तिटा अदे आद्य की फीड चेयर की ट्रई चस्ता बटे अब मन इंट बोंडा पूरी अलाकू उम कड़ा सो अला आई फुड्स तन के ब्रेकफास्ट सपरेट प्रिपेर पड़ता सो आद्य की मोस्टली अर्ली ब्रेकफास्टे कंप्लीट मॉर्निंग रोटी चूस मॉर्निंग 7 or 8 की ब्रेकफास्ट चेपिस्तानु देन स्नैक टाइम अंत तन को आकल अंत तुंदर आकल कदा अर्ली मॉर्निंग अने सो कोई 10:30 or 11 कंत ना मल्ल स्नैक टाइम पड़ता है इकड़ जस्ट प्लेट मुरमरा सेसान तन के एंगेज चेयर की तन इवंत प्रापर तीन अंदकन चपे मल्ल बनाना पेटा तीन की बनाना इच्छे स्नैक कोसम मिड मॉर्निंग स्नैक अराउंड 10:30 to 11 तीन की सो एक्चुअली बेबी की बनाना सर्व चेसेटप्पुडु मनं बनानास इला कट चेस्ते बेबी की बेबी होल्डिंग अन्नदि बागुंटुंदन्न जस्ट इला साइड की स्लिप हाफ की कट चेसी इला जस्ट रिमूव चेसामंटे बेबी होल्डिंग बार पट्टुकुंटारु दिस इज द वे इवि आद्य की मिड मॉर्निंग स्नैक इस्तुन्नानु इंदाक मुर्मुरास पेट्टाम कानी असलु एं तिनलेदु कदा अंदुकनि चेप्पेसि मिड मॉर्निंग स्नैक की बनाना पेडुतुन्ना दीनि कूडा सेम एज इट इज कट चेस्तानु नेनु ई वीडियो नि मैक्सिमम रा अंड रियलिस्टिक गाने पेडदाम अनुकुंटुन्नानु वॉइस ओवर इच्चे दानिकंटे कूडा इदि बागुंटुंदि अनि चेप्पेसि నేను పెడితే ఒకవేళ బనానా వచ్చేసి నేను డైరెక్ట్ గా స్మాష్ చేసి పెట్టేస్తాను బట్ ఆద్యకి ఇచ్చాను అంటే ఐ విల్ కట్ లైక్ దిస్ మరి ఎక్కువ డీప్ గా స్లిట్స్ కట్ చేశారంటే బనానా ఇరిగిపోతది జస్ట్ తోలు ఇలా కట్ చేసి ఇవ్వండి అంతే बेबी ఒకవేళ 6 to 7 మంత్స్ ఉన్నారు 8 మంత్స్ ఉన్నారు అంటే స్మాష్ అండ్ గ్రైండ్ ఓకే అండి బట్ ఆఫ్టర్ 8 మంత్స్ తర్వాత దయచేసి ఇంకా గ్రైండ్ పెట్టకండి స్మాష్ పెట్టొద్దు బేబీకి డైరెక్ట్ ఫీడ్ చేయడానికి ట్రై చేయండి ఆద్యకి వచ్చేసి 8 మంత్స్ ప్లస్ ఉన్నప్పటి నుంచి నేను డైరెక్ట్ యాక్చువల్లీ 6 మంత్స్ నుంచి నేను డైరెక్ట్ బనానా ఇచ్చేసాను స్మాష్ అయితే చేయలేదన్నమాట సో వాళ్ళకి టెక్స్చర్డ్ ఫుడ్ అలవాట్ అవుతే బాగుంటుంది ఐదర్ స్మాష్ కోసం కంటే కూడా లంచ్ కోసం అని చెప్పేసి ఆల్్రెడీ మినపప్పు మార్నింగ్ నానేసాను అన్నమాట అది కొంచెం బాగా ఇలా అవుతుంది కదా దాన్ని డైరెక్ట్ గా నేను మిక్సీ వేసేస్తాను మా సైడ్ వచ్చేసి దీన్ని మినపట్టు అంటారు బట్ మీరేమంటారో నాకు తెలియదు అలా మినపపిండిని డైరెక్ట్ వడపిండిలా ఇలా గ్రైండ్ చేసుకొని జస్ట్ అలా పెన్న మీద నేను లైట్ గా నెయ్యి వేసి కాల్ చేసి అలా జస్ట్ కట్ చేశాను అన్నమాట జస్ట్ ఇట్లా ఫింగర్ ఇలా చేతిలో పట్టుకుంటే పట్టుకోవడానికి వచ్చే విధంగా అయితే చేశాను సో తనికి ఇలా కట్ చేస్తే ఏంటంటే కొంచెం బెటర్ హోల్డింగ్ వస్తుంది అండ్ ఇది బేబీ ఇంకా టీతింగ్ వస్తుంది మీ బేబీస్ కి అంటే ఇలాంటి ఫుడ్స్ బాగా యూస్ అవుతాయి సో ఫింగర్ ఫుడ్స్ బాగా యూస్ అవుతాయి సో ఆల్మోస్ట్ అద్యకి వచ్చేసి నేను ఫింగర్ ఫుడ్స్ ఏ ఇస్తున్నాను బికాజ్ తనికి టీతింగ్ స్టార్ట్ అయిపోయింది అన్నమాట అద్యకి కొంచెం లేట్ గా టీతింగ్ అయితే స్టార్ట్ అయ్యింది బికాజ్ ఇది ఆల్మోస్ట్ 11 మంత్ ఇప్పుడు ఫస్ట్ టీత్ వస్తుంది సో డోంట్ వరీ మీ బేబీకి టీతింగ్ లేట్ గా స్టార్ట్ అవుతుంది అన్న నో వరీస్ అండి 6 మంత్స్ నుంచి 18 మంత్స్ లోపు టీతింగ్ అనేది స్టార్ట్ అవ్వచ్చు సో నో ప్రాబ్లం తనకి అలా ఉంది కాబట్టి తను మాక్సిమం రైస్ అలా ఎక్కువ ఇష్టపడి తినలేదు కాబట్టి నేను మాక్సిమం ఇలాగే చేస్తున్నాను అన్నమాట తను క్రాంకీ అయిపోతుంది రైస్ అలా పెడుతుంటే బికాజ్ ఆబ్వియస్లీ చిగుర్లన్నీ నొప్పి తీస్తూ ఉంటాయి కదా ఇలా హోల్డింగ్ ఇచ్చేసి తనకి ఇచ్చేసానంటే తనే తింటుంది యా ఆర్ యు రెడీ ఫర్ లంచ్
అద్యా రెడీయా? ఓకే. అద్య కోసం లంచ్. టేక్ ఇట్. సో ఇలా స్ట్రిప్స్ కట్ చేస్తే కొంచెం గ్రిప్ బాగుంటుంది కదా, అలా పట్టుకొని తింటది అన్నమాట. తను హాట్ ఉందా వేడిగా ఉందా చెక్ చేయాలా? తిను నాన్న తిను. ఎప్పుడైనా హాఫ్ తింటది అనుకుంటే నేను వన్ చేస్తానన్నమాట. ఎప్పుడైనా వన్ తింటది అనుకుంటే నేను టూ చేస్తాను. బికాస్ హాఫ్ తను వేస్ట్ చేస్తుంది కాబట్టి, పట్టుకొని తినే టైంలో పాడేయడం అలా చేస్తుంది కాబట్టి, అందుకని చెప్పేసి ఇలా. అదియా, సో డైలీ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి బయట హాల్లో తింటది, స్నాక్స్ హాల్లో తింటది. సో లంచ్ వచ్చేసరికి నా ముందు పెడతానమాట, బికాజ్ నాకు అప్పటికే లాగిన్ టైం అవుతుంది కాబట్టి నేను ఇలా వర్క్ చేసుకుంటూ ఆద్యకి ఇక్కడే ముందు కూర్చోబెట్టుకుంటాను. సో దట్ ఐ కెన్ మానిటర్ ఆద్య వెరీ ఈజీలీ కదా. ఆద్య అమ్మ వంగరుడు, అమ్మ వంగరుడు తిను. నైస్, యమ్మీ. ట్రైన్, ట్రైన్ సౌండ్ అది, ట్రైన్ వెళ్తుంది. ఆద్య యమ్మీ, వచ్చేసి అరౌండ్ 1 or 1:30 అవుతుందన్నమాట. సో ఏంటంటే ప్రతి ఒక్క అందరూ రైస్ తినరు మా బేబీస్ అని అంటున్నారు కదా, రైస్ కంపల్సరీ తినాలని ఏం లేదండి, జస్ట్ అది మన ట్రెడిషన్ అంతే. రైస్ మనం ఆఫ్టర్నూన్ అయితే రైస్, నైట్ అయితే రైస్ తింటాము. సో దానికంటే వేరే బేబీస్ ఏమి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తే అదే తినండి. ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళే హ్యాబిచువేట్ అవుతారు ఒక రొటీన్కి. సో ఈవినింగ్ వచ్చేసి ఆద్యకి ఎగ్ ఇస్తానన్నమాట. ఇది వచ్చేసి అరౌండ్ 4 o'clock ఆ టైంలో. సో డైలీ ఎగ్ అనే కాదు, ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి ఇస్తాను. బట్ ఈ రోజు ఏంటంటే ఎగ్ ఇస్తున్నాను. ఇంట్లో ఏది అవైలబుల్గా ఉంటే అది ఇస్తానన్నమాట ఆద్యకి. బాయిల్డ్ ఎగ్ ఇచ్చానమాట ఈరోజు. తను ఎగ్ యాక్చువల్లీ రెగ్యులర్గా ఏంటంటే బాగానే తింటుంది, బట్ ఆ రోజు ఎందుకో హాఫే తిన్నది. సో హాఫే తిన్నది కదా అని వన్ మొత్తం తినాలి అని చెప్పి నేనైతే ఫోర్స్గా ఎప్పుడు పెట్టానండి. బేబీస్కి ఎప్పుడు ఫోర్స్ చేయొద్దండి, వాళ్ళు ఎంత తింటారో అంతే పెట్టండి. సో దట్ వాళ్ళకి ఏంటంటే కొంచెం మంచిగా ఫుడ్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ అవుతుంది. మనం ఫోర్స్ చేస్తే వాళ్ళు ఎక్కువ ఇరిటేట్ అవుతారనమాట ఫుడ్ అంటేనే. తినది ఎగ్ మొత్తం తినిపించిన తర్వాత నైట్ డిన్నర్లో మళ్ళీ కలుస్తా. ఈవినింగ్ స్నాక్ ఆద్య ఎగ్. అయిపోయింది, ఇంకా తినట్లేదు, హాఫ్ వరకు తిన్నది అంతే. ఆద్యకి వచ్చేసి ఎర్లీ డిన్నరే చేపిస్తానమాట 6:30 or 7 కంతా. మీరు ఆల్రెడీ నైట్ రొటీన్ వీడియో చూసిందంటే అర్థమవుతుంది. సో ఏంటంటే ఆద్య తొందరగా నిద్రపోతుంది, 7:30 కంతా నిద్రపోతుంది కాబట్టి ఎర్లీ డిన్నర్ చేపిస్తున్నాను. ఇక్కడ వచ్చేసి ఆద్యకి డిన్నర్లో పాస్తా అండ్ బాయిల్డ్ పీస్ ఇస్తున్నాను బఠానీ. సో మంచిగా బాయిల్ అవ్వాలండి బఠానీ మాత్రం. సో ఏంటంటే ప్రతిరోజు అందరూ ఏమనుకుంటారంటే ఆఫ్టర్నూన్ ఆర్ నైట్ వచ్చేసి రైసే పెట్టాలి అనుకుంటారు. అలా ఏం లేదు, బేబీ ఏది ఇష్టంగా తింటే అది పెట్టండి. కాకపోతే మనం ఆలోచించాల్సింది ఒకటే, కార్బ్స్ ఫైబర్ అండ్ ప్రోటీన్ అనేది బేబీకి మంచిగా వెళ్తుందా లేదా అన్నది మాత్రమే మనం ఆలోచించాలి. సో జనరల్గా ఆద్యకి నేను ఫీడింగ్ తను తినడానికే మోస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాను. బట్ ఆబ్వియస్లీ ఇప్పుడు మనకు కూడా టైం సరిపోలి కదా. ఒకవేళ నాకు టైం సరిపోలేదు అంటే మాత్రం నేనే ఫీడ్ చేసేస్తానమాట ఆద్యకి. అది ఫాస్ట్ అయిపోతుంది. కొంచెం నా దగ్గర టైం ఉంది అంటే ఆద్య తినడానికి నేను టైం ఇస్తాను. సో దట్ ఏంటంటే కొంచెం బ్యాలెన్స్ చేసుకోవాలి కదా మనం కూడా వర్క్స్. బట్ రెండు ప్రాక్టీస్ ఉన్నాయి ఆద్యకి. నేను ఫీడ్ చేసిన ఆద్య తింటుంది, తనకి ఇచ్చేసిన ఆద్య తింటుంది అనమాట. ఇలా ఫింగర్ ఫుడ్స్ అలాంటివి అయితే ఆద్య తినేస్తుంది. కొంచెం లిక్విడ్ ఫుడ్ కొంచెం అలా ఉంటుంది కదా, ఉగ్గు కానీ రైస్ కానీ పొంగల్ అట్లాంటివన్నీ నేను ఫీడ్ చేస్తానమాట ఆద్యకి. సో దట్ ఏంటంటే రెండు అలవాటు అయిపోతాయి బేబీకి. మీరు కూడా ఇలా ట్రై చేయండి. బేబీ ఏమైనా క్రాంకీ అవుతుంది అంటే ఇలానే ట్రై చేయండి. అండ్ ఆద్యకి వచ్చేసి ఓపెన్ కప్పే అలవాటు, ఇంకా సిప్పర్ కప్ అలవాటు అవ్వలేదు. ట్రై చేశాను సిప్పర్ కప్, బట్ తనకి సిప్ చేసేంత ఇంకా కెపాసిటీ రాలేదన్నమాట. సో అందుకనే ఓపెన్ కప్ యూస్ చేస్తాను. చాలా చెప్పు వాటర్ వాంట్ వాటర్ నో ఎనఫ్. చూసారా హ్యాండ్ గెస్చర్ చూపిస్తుంది ఇట్లా చాలు అని. మీరు గమనిస్తే నాకు అర్థమవుతుంది, మరి మీరు గమనిస్తే మీకు అర్థమవుతుంది. ఆద్యా ఎనఫ్ ఎనఫ్.
చాలా నో కావాలంటే మళ్ళీ పెడతా ఇవ్వనా నన్ను అరుస్తుంది ఇవ్వనా చాలా సరే చాలు బాయ్ చెప్పు ఇంకా బాయ్ బాయ్ చెప్పు అందరికీ ఇంతేనండి ఇంకా ఆద్యకి డైలీ నేను ఫుడ్ పెట్టేది కాకపోతే ఏంటంటే కొంచెం రెసిపీస్ని నేను చేంజ్ చేస్తూ పెడుతూ ఉంటాను సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను బాయ్ నెక్స్ట్ వచ్చేసి స్లీప్ రొటీన్ గురించి చెప్తాను నేను ఆద్యకి 7 o'clock లోపే స్లీప్ ఎలా వెళ్ళాలి అన్నది నేను చెప్తాను మీరు చూసినట్టయితే నేను డిన్నర్ ఇప్పుడు సో టైం వచ్చేసి 6:33 కదా ఈవినింగ్ ఇది నేను రోజు ఎర్లీ డిన్నరే చేస్తాను ఆద్యకి సో అయిపోయింది ఒక 1/2 hour అలా ఆడుకొని పడుకుంటుంది ఆల్రెడీ బాతింగ్ అయిపోయింది ఆద్యది కదా ఆద్య సో నెక్స్ట్ వీడియోలో నేను ఎలా ఆద్యకి టైం టేబుల్ని ఫాలో చేశాను స్లీప్ రొటీన్ అసలు ఎర్లీగా 7 o'clockే పడుకునే విధంగా నేను ఎలా అలవాటు చేశాను అసలు ఏ ఏ ప్రికాషన్స్ మనం తీసుకోవాలి ఎలా బేబీకి హ్యాబిచువేట్ చేయాలి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను బాయ్ టేక్ కేర్ సి బాయ్ ఆద్య గరీ